ఛాలెంజ్ బికాస్ కలరింగ్ నార్మల్ హెయిర్ ఓన్లీ ఐ రియలైజ్ హౌ మచ్ డ్యామేజ్ యూ కెన్ డూ. బట్ యునో వాట్, ఎప్పుడు ఎవరైనా అమ్మాయిలు కూర్చుంటే మధ్యలో ఎల్లో చేరేసుకొని కూర్చోండి. ఏంటి, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఐ కాంట్ యు లెట్ గర్ల్స్ బీ? ఏం చేస్తారు మగళ్ళు లేకుండా అమ్మాయిలని? క్యూట్ బాయ్. అసలు మీరు వాడిని చూడలేదా? చూడాలనుకోవట్లేదా? చూడట్లేదా? వాడు క్యూట్ ఏంటి బ్రో? ఏంటి పిచ్చి పిచ్చిగుందా నీకు? ఎంత మన ఐస్ క్రీమ్ కరిగిపోతే మాత్రం. ఫర్ మై లవ్ సీ హిస్ పుట్ ఎ స్ట్రీక్ ఆఫ్ మై చిత్రాస్ కలర్. సో మచ్ లవ్. అలా అర్థమైంది. యాక్చువల్లీ అలా వేసుకోలేదు బట్ ఫైన్. నాట్ సినిమాలో మీ అందరికన్నా మీ జుట్టు చాలా ఎక్కువ యాక్టింగ్ చేసింది. నాది కూడా అమరేంద్ర బాహుబలి. మా అమరేందర్, మా వాడి పేరు అమరేందర్. ఇట్ లుక్డ్ రియల్లీ గుడ్. ఐ సీ పీపుల్. అరే ఏంటనుకున్నావు, పొద్దున్నే నేను 5 నన్ను వచ్చి వాడు అమిత్ అని సెకండ్ షెడ్యూల్ వచ్చాడు. ఫస్ట్ అమరేందర్ అని ఉండేవాడు. వాడేంటంటే వాడు ఫ్యాషన్ ఇది అనమాట, సినిమాలు అలవాట్లేదు. సో మామూలుగా ఏదైనా షూట్లో ఉంటే వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారు కదా, అనేసి వెళ్ళిపోతారు. ఇక్కడేమో షార్ట్కు ముందుండాలి, పరిగెత్తాలి మన సినిమా అది తెలియదు వాడికి. వాడు ఎక్కడెక్కడో సిగరెట్ తాగుతూ కార్నర్లు ఇక్కడ కూర్చున్నాడు. అమిత్ అమిత్ అమరేందర్ అంటే అక్కడ నుంచి అవసరం అని మెల్లగా వచ్చాడు. అది అట్లా కాదురా, ప్లీజ్ రా, పక్కనే ఉండాలని చెప్పాడు. సరే తర్వాత మెల్లగా సెట్ అయింది. అట్లా కాదు, నన్న సినిమాలు అంటే పక్కనే ఉండాలి, పరిగెత్తాలా, షార్ట్ రెడీ అయినా కానీ పరిగెత్తాలా అని చెప్పాడు. పరిగెత్తనలే కానీ ఉండాలి అన్నాడు. సరే బైక్ అయితే అమిత్ అమిత్ అని ఇంకోటి వచ్చాడు. వాడు సెకండ్ షెడ్యూల్ అమరేందర్ కుదరలేదు, అమిత్ వచ్చాడు. అమిత్ ఏంటనుకున్నావు, వాడు బాడీ బిల్డర్, వాడు నేను కలిసి జిమ్ చేసేవాళ్ళం. వాడు పొద్దున్నే వచ్చి హాట్ కాఫీ, వాడికి ఏంటంటే ప్రొడక్షన్ కాఫీ నచ్చేది కాదు, నేను ఏదో కొంచెం కాఫీ ఒకటి. సో వాడు పొద్దున్నే వచ్చేవాడు 5 నా తలుపు కూడా తీసుండేది. వాడు వచ్చి అనేవాడు పొద్దున్నే. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. వాడు అనగానే నేను తిరిగి పడుకుంటే ఫస్ట్ నేను బెడ్ ఎడ్జికి వెళ్ళి, హెయిర్ హెయిర్ అదే బెడ్ ఎడ్జికి వెళ్ళి పడుకుని ఇలా ఎత్తి పెడితే ఇలా జుట్టు తీసి వాడు కర్లింగ్ స్టార్ట్ చేసేవాడు. దానికి ఎక్స్టెన్షన్స్ పెడితే అవన్నీ కర్ల్ చేసి హోగా అని చెప్పి మసాజ్ గన్ ఉండేది. మసాజ్ గన్ తీసి మసాజ్ ఇచ్చేవాడు. బాగా వర్క్ చేసి తర్వాత అప్పుడు కాఫీ పెట్టి సార్ అంటే అప్పుడు లెగిసేవాడు. కాఫీతో లెగిసి రెడీ రెడీ. ఇంకోటి ఏంటి, నేను స్నానం ఇప్పుడు నాది ట్యాన్ చేయాలి కదా, ట్యాన్ ఏం చేసేవాడు అంటే అమరేందర్ కలర్ ప్రాబ్లం. అసలు అమరేందర్ పెట్టిండు హీరోకి లేని ఒక కలర్ ప్రాబ్లం. చాలా మంది హీరోలు మా మహేష్ బాబు అంత తెల్లగా ఉంటారు. ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో మొత్తం రకరకాలుగా అన్ని చేయిస్తారు ఆయన. మరి ఆఫ్రికాలో మరి చాలా కష్టపడ పడబోతున్నారు అనేది అర్థం అవుతుంది. సరే అయితే మౌళి గురించి వస్తే, వాడు ఇప్పుడు ట్యాన్ చేయాలి కదా, ట్యాన్ ఏంటి మామూలుగా స్ప్రే వేసుకొని వెళ్ళడం కాదు. వాడు మా అమరేంద్ర బాహుబలి అలా ఒప్పుకోడు. వాడేంటంటే మొత్తం ఆ ట్యాన్ తీసేసి లిక్విడ్ అంతా పోసి స్పాంజిల్తో ఫస్ట్ షూటింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి నైట్ అంతా పెట్టి దాన్ని ఇంకాలన్నమాట. వాడు రూల్ ఏంటంటే నైట్ పెడితే మార్నింగ్కి రెడీ అవుతుంది ఇంక్. సో స్లెప్ట్ విత్ ట్యాన్ ఎవ్రీడే అండ్ వేకప్ అండ్ చల్లి చల్లి చలి ప్రదేశం. హాలీవుడ్ లెవెల్లో తీశారు మీరు సినిమా. పొద్దున్న లెగిసి స్నానం చేయకుండా వెళ్ళి, అంటే పొద్దున్న అంటే ఇంకా చలి కదా, 12-1 ఎప్పుడో పడుకొని 11-12 ఎప్పుడు పొద్దున్న ట్యాన్ తోటి లెగిసి వెళ్ళి షూటింగ్ చేస్తారు. స్నానాలు ఏంటంటే షూటింగ్ అయిపోయాక అదొక అదొక మేకప్ అయిపోతే కానీ మేకప్ తీయలేని పరిస్థితి. అలాగే స్కిన్ రిలీజ్ ఎప్పుడు ఏంటి, ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ద సీన్స్. తను ఇలా పరిగెత్తితే బాగుంటుంది. లేదు, ఇట్స్ అన్ ఇంటిమేట్ లవ్ స్టోరీ రా. ఇప్పుడు ఇంటిమేట్ లవ్ స్టోరీ అంటే ఏంటి, ఒక అమ్మాయి అబ్బాయి ఇంటిమేట్ లవ్ స్టోరీని పబ్లిక్ కి ఎప్పుడు చూపించబోతున్నాం? త్వరలో త్వరలో. లెట్స్ గో మౌలి విత్ లవ్లీ. సీ యు గైస్. చెప్పేసావు అది ఇందాక పంచు. మౌలి లవ్లీ చెప్పలేదు. నువ్వు చెప్పు. చెప్పు నువ్వు చెప్పు. మౌలీ లవ్లీ హౌలీ నాకు కావాలి ఒక కౌగి. ఓకే, వన్ వెరీ వెరీ ఎంబారసింగ్ మూమెంట్ ఫ్రమ్ దిస్ మూవీ దట్ యు యు బోత్ పర్సనలీ హావ్. ఐఎమ్ షూర్ ఇట్ ఇస్ నాట్ అ కలెక్టివ్ ఎంబారసింగ్ మూమెంట్. నో నో నో, ఇట్స్ నాట్ అ గ్రూప్. నో, సోలో సోలో ఎంబారసింగ్. సోలో ఎంబారసింగ్. వెరీ నైస్. యు సే యు సే లైక్ మై యు సే యు సే. నో, నాకు ఎంబారసింగ్ మూమెంట్ అంటే లైక్ హియర్ ఇన్ దిస్ మూవీ వి హావ్ అ డబుల్ డేట్. డబుల్ డేట్. డబుల్ డేట్ మతలబ్ దో దో అలగ్ అలగ్ కపుల్ హై. దో కపుల్ అండ్ వి ఆర్ లైక్ డబుల్ డేట్ వి ఆర్ మీటింగ్. దాని తర్వాత ఇట్స్ అ వాటర్ఫాల్, బ్యూటిఫుల్ వాటర్ఫాల్. వచ్చినప్పుడు విల్ కమ్ ఇన్ క్లోత్స్ నా. నౌ యు హావ్ టు చేంజ్ క్లోత్స్. దేర్ ఇస్ నో ప్లేస్ టు చేంజ్ క్లోత్స్.
తెలిసి నేచర్ ఇస్ embarrassed by it then no, what ippudu I dan tarvata it is like I was telling her bro what is this Raj changing like completely in a bikini so you both have kissing scenes with Navdeep no you have to watch and see of course the scene that is loved by everybody in the trailer tararam ide kada chatanki kalulewa yeah yeah I run like this yeah like that I'll tell you I wish you ran like that you will all wish everybody wish goodness so in that scene like of course you know the moment the scene got cut I was getting the robe on and everything was very comfortable even if it did not work. Like only I'm saying only like 3-4 people were there on set and it was quite okay but then like one or two more ADs came in because they needed a little help with the camera and everybody was like family so I was very comfortable but then there was one scene where like right after that scene we have to fall down matlab we just like lie down and then it cuts to the song now in love making yeah exactly like the flowers so you know silicones right you wear silicones and then you know it gets hidden under the hands or whatever what happened it was so hot that day that because of sweat the silicones came off and because the camera was on I was like okay I got to still do this continue. So I am a professional actor I'm bro. Very awesome, professional bro. So I fell back the scene came out amazing but the moment the silicone came off Navdeep was like cover please no it's like Navdeep didn't knew that it alters in there yeah. it's like this scene and suddenly they'll open like this Navdeep enta mancha yeah. Yeah. No you I still remember his expression sweet. I was like yeah ticket is kuch chusna this expression I've also wanted to ask you one more question. I know Avanindra also very like not very closely but I have met him enough to know who he is. I want to know how he casted you. Like what is the casting couch experience or casting experience? It was a casting social media experience actually. Oh very nice. He found you on social media. Yes. Oh wow. So social media gurinchi ninni neethalu cheppi meer ammayini social media lo vetkara. Sare chusukuntaru. So what happened? He was trying to find this character since the past 2 years. అరే డైరెక్ట్ క్యారెక్టర్ వెతుకుతున్నారు ఏంటి అమ్మాయి ఆ ప్రాసెస్ లో మీ రకంగా అయితే డైరెక్ట్ క్యారెక్టర్ వెతికాడు నవ్దీప్ ఆల్సో సో ఇన్ ఆల్ ద మూవీస్ దట్ హీస్ డన్ ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ సో క్లోజ్ టు హిస్ రియల్ పర్సనాలిటీ ద జుట్టు ద బైకింగ్ ఎవ్రీథింగ్ వాడికి ఆల్రెడీ వచ్చిన స్కిల్సే కదా కొత్తగా సినిమా కోసం నేర్చుకోలేదు సో ఐ థింక్ అవినీంద్ర వెరీ స్మార్ట్లీ found characters didn't find actors that's so awesome so now I want to know are you that character yes because I'm playing so many shades in the film, right? Shady. Yeah, I'm very real slim shady. Dark shady. Real slim shady. Anyway, go ahead. Sorry. So, the best part was that he found all those versions in me because when he saw Instagram, he's like, oh, this is like very distributed, you know. Chala different girl. She's yeah. like... Versatile, matlab tomboy, girl, girly, sexy. Yeah, she plays the drums. She does kathak. And she's okay, an now you're actor. Telling me all this information about yourself that I'm very impressed at the moment. I've learned Kathak for 14 years. I've learned for 12 days for a performance, but I know how hard it is. I know. Yeah. So.